హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఇంతకుముందు మురుదేశ్వర టెంపుల్ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ డే అంతా మురుదేశ్వర టెంపుల్ గడిపాము. ఆ రోజు నైట్ కల్లా గోవాకు రీచ్ అయ్యాము. గోవాలో హోటల్లో మార్నింగ్ ఇలా డోర్ ఓపెన్ చేయగానే చూడండి బర్డ్ సౌండ్ ఎంత బాగా వస్తుందో. మేము హోటల్ రూమ్ ఒక కాటేజ్లో తీసుకున్నాము. ప్రస్తుతం మేము ఉన్న హోటల్ మరి క్యాపిటల్ పనాజీలో అయితే ఉండదు. ఇక్కడ కనిపిస్తుంది విన్సెంట్ కాటేజెస్ అని. కొద్దిగా దూరంగా బీచ్కి పక్కలోనే ఇక కాటేజ్ ఉంటుంది. ఈ కాటేజ్లో ఎందుకు బుక్ చేశానంటే మరి క్యాపిటల్ పనాజీలు అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈ కాటేజెస్లో పార్కింగ్ స్పేస్ చాలా బాగుంది, అలాగే బీచ్ మరీ దగ్గరలోనే ఉంటుంది, వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు కారు ఉంది కాబట్టి పనాజీ లేక్ కూడా తొందరగా రీచ్ అయిపోవచ్చు. సో అందువల్ల ఈ కాటేజీని ప్రిఫర్ చేశాను. ఇప్పుడు చూసారంటే ఇది ఎంట్రెన్స్, కాటేజెస్ ఎంట్రెన్స్ చూస్తే మొత్తం చెట్లతోటి ఎంత బాగుంది చూడండి. బయట వాతావరణం చూస్తే ఆల్మోస్ట్ పల్లెలో ఉన్నామేమో అనిపిస్తుంది, గోవాలో ఉన్నట్టే లేదు. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇటువంటి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. నిధి మా అమ్మ నాన్న వాళ్ళంతా రెడీ అయిపోయారు. నెక్స్ట్ మనం క్యాపిటల్ సిటీ అయిన పనాజీలోకి వెళ్ళి అక్కడ అన్నీ చూద్దాము. హోటల్ రూమ్ నుంచి అలా బయలుదేరుతూ కారులో వెళ్తుంటే ప్రతి ఇల్లు ఇండివిజువల్ హౌసెస్, ఎక్కడ చూసినా టెంకాయ చెట్లే. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఇంత ప్లేసు. గోవాకు వెళ్లే ముందు గోవా చరిత్ర కొద్దిగా తెలుసుకుందాము. అదేంటంటే ఇది తెలియాలంటే పోర్చుగల్లో ఉన్న లిస్బాన్ అనే సిటీకి వెళ్ళాలి ఫస్ట్. ఈ లిస్బాన్ అనేది పోర్చుగల్ దేశం యొక్క క్యాపిటల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్లేసు 5 ఏళ్ళ కిందట నేను వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాచ్యూస్ అన్నీ అక్కడ పెట్టారు. అదేంటంటే వాస్కోడిగామ స్టాచ్యూ అక్కడ ముందు వరుసలో ఉన్నాడు చూడండి, వాస్కోడిగామ. అతనే అండి పోర్చుగీస్ నుంచి ఇండియాకి దారి కనిపెట్టాడు షిప్ ద్వారా. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను దిగిన ఫోటోలు ఇవి. సో అతను అక్కడ నుంచి ఇక్కడికి రావడం వల్ల, సో అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 400 ఏళ్ళు గోవాని పాలించారు. అందువల్ల అక్కడ ఆర్కిటెక్చర్ అంతా పోర్చుగీస్ లాగా ఉంటుంది. మేబీ చూడండి ఎలా వచ్చాడేమో, అక్కడ నుంచి లిస్బాన్ అక్కడుంది, ఇన్ని కాంటినెంట్ దాటుకొని ఇక్కడికి వచ్చాడు. అందుకని ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చూస్తే ఆ గోవాలో ఉన్న ఒక సిటీ పేరుని వాస్కోడిగామా అని పిలుస్తారు. చూడండి అక్కడ గోవా ఉంది కదా, పనాజీ కిందలో ఉన్న ప్లేస్కి సిటీ పేరు కూడా వాస్కోడిగామా అని కనపడుతుంది గూగుల్లో. సో ఇప్పుడు మనము గోవా విజిట్ చేద్దాము. మొదట చర్చికి వచ్చాము. ఈ చర్చ్ పేరు ఎమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్. తెల్ల ఎంత బాగుంది చూడండి. ఈ చర్చ్ కూడా పోర్చుగీస్ వాళ్ళు కట్టిన చర్చే. ఎప్పుడో 1541లో కట్టారంట ఈ చర్చు. ఈ కరోనా కారణంగా ఏమో మొత్తానికి చర్చ్ అయితే క్లోజ్ ఉంది, మేము లోపల వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా పోయింది. చర్చ్ ముందు నుంచి వ్యూ ఇలా ఉంది, ఒక పెద్ద సర్కిల్ ఇది. కాసేపు ఈ చర్చ్ దగ్గర గడిపి ఎదురుగా అక్కడే ఉన్న షాపింగ్ సైడ్ వెళ్ళాము. అక్కడ అన్ని షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి, అలా కాసేపు వాక్ చేసాము. పెయింటింగ్స్, జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి ముందర షాపింగ్ స్ట్రీట్లో. అలాగే ఈ షాపింగ్ స్ట్రీట్లోనే ఓల్డెస్ట్ బేకరీ ఏదో 1922 నుంచి ఉందంట. ఆ బేకరీకి వెళ్ళి కాస్త కేక్ అవి తిన్నాము. అక్కడ నుంచి కొద్ది ముందు నడగానే పోర్ట్ వస్తుంది. ఆ పోర్ట్ దగ్గరికి అలా వెళ్ళాము మా అమ్మ నేను అందరము. మా అమ్మ ఎప్పుడు షిప్ చూడలేదు, ఫస్ట్ టైం చూసేది. ఇక్కడ ఈ సిటీలో బేసిక్గా కెసినోస్ పెట్టకూడదు, అందుకనే సముద్రంలో అక్కడ షిప్పులు ఆపి షిప్పుల్లో కెసినోలు రన్ చేస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న పార్కుకి వచ్చాము. ఆ పార్కు కూడా పేరు కూడా మొత్తము పోర్చుగీస్లోనే రాశారు చూడండి,
గార్సియా ది ఓట అని. సో కాసేపు ఇలా పార్క్లో స్పెండ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫోర్ట్ సైడ్కి వెళ్తున్నాము. ఆ ఫోర్ట్కి వెళ్ళే దారిలో ఈ విజువల్స్ ఇవన్నీ. ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఫోర్ట్ పేరు గువాదా ఫాల్ట్ అంటే. ఇక్కడ ఎంటర్ కాగానే ఇక్కడ వాల్స్ పైన పిక్చర్స్ ఎగ్జిబిషన్ పెట్టారు, బిఫోర్ ఆఫ్టర్ లాగా. ఒక ఓల్డ్ ఫోటోను ప్రజెంట్ పిక్చర్ రెండు, ఈ ఫోర్ట్ యొక్క ఓల్డెస్ట్ ఫోటోను ఇప్పుడు ప్రజెంట్ ఫోటోను అలా కంపేర్ చేస్తూ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇది ఫోర్ట్ విజువల్స్. చాలా పెద్ద ఫోర్ట్ అయితే కాదు, కానీ ఇక్కడే ఫోర్ట్ పైన లైట్ హౌస్ ఉంటుంది. ఈ లైట్ హౌస్ పెద్ద అట్రాక్షన్. ఇక్కడ సముద్రం పక్కన ఉండడం వల్ల లైట్ హౌస్ ఇక్కడ నుంచి కింద సముద్రం విజువల్స్ ఇవి. నా సజెషన్ అయితే ఎండాకాలం ఈ ఫోర్ట్ చూసేకి రాకండి, చాలా వేడిగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే బాగా ఉంటుంది. సో అలా ఇక్కడ కాసేపు ఫోటో దగ్గర టైం స్పెండ్ చేసి నెక్స్ట్ బీచ్ సైడ్ వెళ్తున్నాను. లెట్స్ గో టు బీచ్. ఇప్పుడు మనం చూస్తున్న బీచ్ పేరు కలాన్గుట్ బీచ్. ఇంకా నిధి బీచ్ కనపడగానే బీచ్ వస్తువులను కొనుక్కొని ఆటలాడడం స్టార్ట్ చేసింది. మా నాన్న కూడా మొత్తం కాస్ట్యూమ్ మార్చేసి ఐ లవ్ గోవా టీషర్ట్ వేసుకొని బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా సుప్రియాను నిధి ఎండ తట్టుకోలేక గొడుగు కింద సేదీరుతూ కూల్ డ్రింక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ బీచ్ చాలా పెద్దగానే ఉంటుంది. కలాన్గుట్ బీచ్ అనేది చాలా పెద్ద బీచ్. ఇది ఎలాగే ముందుకెళ్తూ వాక్ చేస్తూ ఉంటే బాగా బీచ్ అని కూడా వస్తుంది. సో అంటిల్ ద ఆ లాస్ట్ ఎండ్ వరకు కనిపెడుతుండేది అక్కడ బాగా బీచ్. అలా డే మొత్తం గోవాలో బీచ్ ఫోర్ట్ చర్చ్ అంటూ డే గడిచిపోయింది. అన్ని బీచెస్ గోవాలో శాండ్ బీచెస్ చాలా బాగున్నాయి. అలాగే పెట్రోల్ ప్రైజెస్, ఆల్కహాల్ ప్రైజెస్ మన తెలుగు స్టేట్స్తో పోలిస్తే తక్కువ ప్రైజ్ ఇక్కడ. కానీ ఫుడ్ అకామిడేషన్ ప్రైజెస్ మటుకు డబుల్ త్రిబుల్ ఉన్నాయి మన స్టేట్స్తో పోలిస్తే. ఇదండి గోవా వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.